శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. జ్యోతిష్యం నేర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా వాస్తు గురించి మనం చెప్పుకుంటున్నాము. జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తం ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి అంశాలు కాదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజున వాస్తుకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా మనకేం చెప్తూ ఉంటారంటే, ఉదాహరణకు ఒక ఇల్లు ఇలా ఉంది అనుకుందాం. ఇల్లు ఇలా ఉంటే కనుక ఆ ఇంటి తూర్పు ఇటు, పడమరి ఇటు, ఉత్తరం ఇటు, దక్షిణం ఇటు ఉన్నాయి. ఓకే, ఆ ఇంటికి ఈశాన్యంలో ఇటువైపు ఒక కప్పు ఉంది అనుకుందాం. ఒక అంటే క్లోజ్ అయ్యింది ఈశాన్యం అనేది. ఆ ఇంట్లో ఒక ఇల్లు, ఆ ఇల్లు కట్టేసి ఒక 70 ఏళ్ళు అయింది అనుకుందాం. అంటే చాలా పాత ఇల్లు అన్నమాట. ఈ ఇల్లు కట్టిన తర్వాత 70 సంవత్సరాల క్రితం ఒక తాతగారు చనిపోయి ఉంటారు. నాయనమ్మ గారికి ఆవిడకి చాలా తొందరగా వైధవ్యం వచ్చి ఉంటుంది. అదృష్టవశాన ఆవిడకి అప్పటికి ఒకళ్ళిద్దరు పిల్లలు ఉండటం వల్ల ఎలాగో కష్టపడి వాళ్ళని పెంచింది. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. ఈ రకంగా వెళ్ళింది. ఒక 2 తరాలు గడిచిన తర్వాత ఈ చనిపోయిన తాతగారు, ఆయనను ఏ అనుకుందాం, ఏ తాతగారికి కొడుకు కూతురు ఉంది, అంటే మనవరాలు, ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ పిల్లకు తొందరగా వైధవ్యం వచ్చేసింది. అంటే ఈ తాతగారి కొడుక్కి ఒకతే కూతురు ఉంది, ఆ అమ్మాయికి తొందరగా వైధవ్యం వచ్చేసింది. అందరు ఏమంటారంటే, వాళ్ళ నాయనమ్మ గారి పోలికి వచ్చిందండి. ఒక్కొక్కసారి ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్ తోటి తిట్టేస్తారు. ఏమని తిడతారు, మా నాయనమ్మ గారి దరిద్ర పోలికి వచ్చింది, తొందరగా వైధవ్యం వచ్చింది అమ్మాయికి, అట్లా చెప్పుకుంటూ ఉంటారు బంధుమిత్రులు మొత్తం కూడా ఆవిడ పోలికి వచ్చిందని. నిజానికి పోలికలు అనేవి మామూలుగా రూపంలో ఫిజికల్గా మనం చూస్తాం భౌతికంగా, అట్లాగే పోలికలు లక్షణాలు అనేటువంటివి వైద్య పరీక్షల్లో రోగాలు రొప్పుల్లో మనం చూస్తాం. కానీ వాస్తులో కూడా పోలికలు పారంపర్యత ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ఏ వాస్తువులైతే ఒకళ్ళు బాధపడ్డారో ఆ వాస్తే తరతరాలు కంటిన్యూ అవుతున్నప్పుడు, కొనసాగుతూ ఉన్నప్పుడు మరొక తరం వారికి కూడా ఆ రకమైన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఆమె పోలిక ఈమెకు రాలేదు. ఆమె ఉన్నప్పుడు ఏ వాస్తు అయితే ఉందో ఆ వాస్తు కూడా ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి మీద పనిచేయగలిగింది. దీనికి కారణం ఏమిటి, ఈ అమ్మాయి యొక్క జాతకంలో, నాయనమ్మ గారి జాతకంలో కూడా త్వరగా వైధవ్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి. ఇట్లాంటి వాస్తువుని ఇంటి వైపుకే, ఇక్కడ ఈశాన్యం వైపు కప్పు ఉన్న వాటి వైపుకే వీళ్ళు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి వాస్తును మనం ఎక్కడోక్కడ నిర్భిన్నం చేస్తే, అంటే దాన్ని లేకుండా చేస్తే ఆ దుష్కరం నుంచి తప్పించుకోవచ్చు. న్యూమరాలజీ వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు, ఒక్కడికే చెబుతాడు న్యూమరాలజీ వాడు. వాడు బాగుపడితే బాగుపడతాడు, లేకపోతే లేదు. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు, ఒక మనిషి జాతకమే చెబుతాడు, కరెక్ట్గా చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు. ముహూర్తం గురించి చెప్తారు, ఒక స్త్రీకో ఒక పురుషుడికో, లేదా వివాహం అయితే స్త్రీ పురుషులకో సంబంధించి చెబుతారు. ఒకళ్ళిద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది. అదే వాస్తుని మనం సవ్యంగా చేసినట్లయితే తరతరాల పాటు ఆ ఇంట్లో ఉండేటువంటి వారు సుఖపడతారు. ఈ రకమైన అనేక రకాల దౌర్భాగ్యాల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. స్త్రీలకు వైధవ్యం రావడానికి ఈశాన్యం వైపు కప్పు ఉండటమే ప్రధాన కారణం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోని 1-10 సార్లు చూడండి, మీ బంధుమిత్రులందరికీ కూడా చూపించండి. చక్కగా కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరికీ కూడా ఈ శాస్త్రాలు అందాలనేటువంటిది నా యొక్క ప్రయత్నం. ఏదో ఉడతాభక్తి గారు నాకు తెలిసిన మేరకు సమర్పిస్తున్నాను. చక్కగా రోజు కూడా గణపతి చదవండి. ఆల్ ది బెస్ట్. నమస్తే.